మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 16వ తేదీ ఎంతో పవిత్రమైన కామిక ఏకాదశి। ఈ రోజు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి। కోటి జన్మల పుణ్యం కలుగుతుంది। సకల ఐశ్వర్యాలు కలుగుతాయి। ఏం వేసుకొని స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు। ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఎంతో ప్రీతికరమైనది। ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు। అంటే కోరిన కోరికలు ఫలిస్తాయని అర్థం। ఏకాదశి ఉపవాసం సకల పాపాలను పోగొడుతుంది। ఏకాదశి అంటే 11 ఇంద్రియాల సమూహం। అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మరియు మనసు। ఈ 11 ఇంద్రియాలు శ్రీ మహావిష్ణువుకు అర్పించి శ్రీ మహావిష్ణువును అర్చించి సేవించి ఉపాసించినప్పుడే వైకుంఠ వాసం కలుగుతుంది। నారదముని ఒకసారి కామిక ఏకాదశి గురించి బ్రహ్మదేవుడిని అడుగుతాడు। దీనికి బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు, ఈ కామిక ఏకాదశి అత్యంత పవిత్రమైనది। ఈ రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించటం వల్ల వచ్చే ఫలితం మాటలలో చెప్పలేనిది। అంతే కాదు, ఎవరైతే ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తారో కాశీలోని గంగానదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది। అంతే కాదు, భూదానం చేసిన ఫలితం వస్తుంది। హిమాలయాలలోని కేదర్నాథ్ను దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుంది। ఈ రోజు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల గోదానం చేసిన పుణ్యం లభిస్తుంది। అత్యంత పర్వదినమైన కామిక ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది। తెలిసి తెలియక మానవులు చేసే పాపాలు పోవాలంటే ఈ రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని గాని విష్ణు అష్టాక్షరి మంత్రాన్ని గాని పఠించటం వల్ల సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని చెప్తాడు। ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఆకస్మిక మృత్యుగండాలు పోతాయని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పాడని, ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలు మొత్తం తొలగిపోతాయని నారదుడికి బ్రహ్మదేవుడు చెప్తాడు। కామిక ఏకాదశి రోజు స్నానం చేసే ముందుగా బకెట్లో కొన్ని వ్యాపాకులను చిటికెడు పసుపును వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి। కోటి జన్మల పుణ్యం కలుగుతుంది। కాబట్టి ఈ రోజు ఈ చిన్న పని చేయటం చాలా మంచిది। కామిక ఏకాదశి రోజు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి జీవితకాలపు పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి। విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి। అన్ని పనుల్లో విజయం వరిస్తుంది। వ్యాపారాలు కలిసి వస్తాయి, లాభాల బాటలో నడుస్తాయి, ఆర్థిక ఇబ్బందులు పోయి ధనం కలిసి వస్తుంది। ఎందుకంటే ఒక్క తులసి దళం నవరత్న వజ్ర వైఢూర్యాలు బంగారం కంటే కూడా విలువైనది, పవిత్రమైనది అని పురాణ వచనం। ఈ రోజు తులసి కోట ముందు నెయ్యి దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి। కామిక ఏకాదశి రోజు ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే 8 అక్షరాల అష్టాక్షరి మంత్రాన్ని భక్తితో జపిస్తారో అలాంటి వారి పాపాలు మొత్తం పోతాయి। అంటే ఈ జన్మలోనే కాక 7 జన్మలలోని పాపాలు పోతాయని పురాణ వచనం। కామిక ఏకాదశి వ్రతమహత్యాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది। పూర్వం బ్రాహ్మణ దంపతులకు సప్తపర్ణి అనే కుమారుడు ఉండేవాడు। వీళ్ల కుమారుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు। అంతేకాదు, ఇతను తల్లిదండ్రులను బాగా హింసించేవాడు। తల్లిదండ్రులు మరణించాక సప్తపర్ణి అడవుల పాలయ్యాడు। అడవులలో తిరుగుతున్న అతనిని ఒక మహర్షి చూసి ఇతని గురించి తెలుసుకొని సప్తపర్ణితో ఇలా చెప్తాడు, తల్లిదండ్రులను హింసించటం అనేది మహాపాపం, వాళ్ల పాపం నిన్ను జన్మంతా వెంటాడుతుంది అని చెప్తాడు। అప్పుడు సప్తపర్ణి జరిగిన దానికి బాధపడి తను చేసిన తప్పును తెలుసుకొని మార్గం చెప్పమని మహర్షిని అడుగుతాడు। దానికి ఆ మహర్షి ఇలా చెప్తాడు, ఈ మహాపాపం పోవాలంటే ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశి రోజు వ్రతమాచరించి ఉపవాసం చెయ్యి, ఈ పాపమే కాక 7 జన్మల పాపాలు పోతాయని చెప్తాడు। ఆ విధంగా సప్తపర్ణి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన తల్లిదండ్రులు వైకుంఠం చేరాలని కోరుకున్నాడు కాబట్టి తన కోరికలను నెరవేర్చిన రోజున కామిక ఏకాదశి అంటారు। అంతటి పవిత్రమైన రోజు కామిక ఏకాదశి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో
కొన్ని వ్యాపాకులు చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే కామిక ఏకాదశి గొప్పతనం గురించి వింటారో వారికి అన్ని పనుల్లో విజయం కలిగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది.